అవినీతిపై యుద్ధం చేస్తూ అన్యాయ అక్రమాల ప్రక్షాళన దిశగా ఫోరం ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ జాతీయ కార్యదర్శి కామిరెడ్డి లలితాదేవి పేర్కొన్నారు. బుధవారం స్థానిక 37వ డివిజన్ పరిధిలో ఉన్న సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవినీతి రహిత సమాచారం ఏర్పాటు చేయడమే సమాచార హక్కు చట్టం ఆవిర్భావం జరిగిందని అన్నారు. సమాజ హితం, జనహితం, సమాజ శ్రేయస్సు పరిష్కారం కోసం సహా చట్టం కార్యకర్తలు నిర్భయంగా సమాచారం కోరవచ్చని అన్నారు. దానికి సంబంధించి సహా చట్టం కార్యకర్తలకు ఫోరం ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ సమగ్రమైన అవగాహన కలిగించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అంటే అవినీతి మీద యుద్ధం చేసే ప్రయత్నంలో దివంగత నేత మా ఫౌండర్ ప్లస్ మా గురువుగారైన చేతన్ గారు చనిపోయిన తర్వాత మన ఈ సంస్థ మరింత బలోపేతం అయ్యి అన్ని చోట్ల విస్తరింపజేసేలాగా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో అందరికీ అంటే ఒక ప్రక్షాళన చేసి మళ్ళా మేము కొత్త ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణకే చేపట్టిన జనోద్యమంలా మేము చేసి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఆర్టీ అనేసరికి చాలామందికి నెగిటివ్ అనేది ఉందండి. దీని మీదే ఉపాధి హామీలాగా యూజ్ చేస్తున్నారు అనే ఒక మెసేజ్ అయితే జనాల్లో ఉంది, బాగా అధికారుల దగ్గర కూడా. మేమైతే దీనికైతే మేము ఈ పత్రికా సమావేశం ముందు వాటి చెప్తున్నాం ఏంటంటే ఎవరైనా మా కార్యకర్తలు కానీ మేము ఐడి కార్డ్స్ ఇస్తామండి. ఐడి కార్డ్స్ వెళ్ళినప్పుడు ఫోరం ఫర్ ఆర్టీఐ మెంబర్ ఐ మీన్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ అన్నారనుకోండి, దాన్ని స్కాన్ చేసి చూసుకుంటే ఫోరం ఫర్ రైట్ అనేది మనకి మా వెబ్సైట్ లాగిన్ అవుతుంది. అలా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా మిమ్మల్ని ఇచ్చేసేలాగా ఉంటే కానీ మాకు ఫోన్ చేయండి, వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఈ పత్రికా మిత్రులందరికీ కూడా మేము ముందుగా నేను వాళ్ళకి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఎందుకంటే మేము పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి కవరేజ్ వచ్చినందుకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మేము మా గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీలు కూడా మేము వచ్చే నెల ఫస్ట్ వీక్లో వేయబోతున్నాం. అన్నీ కూడా వీళ్ళు ఈ ఆర్టీఏ ఈ మెంబర్షిప్ కూడా మేము అకౌంట్ తీసుకుంటున్నామండి. ఎవరంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అన్ని ప్రెసిడెంట్ గారు సృష్టి గారు, సెక్రటరీ గారు వచ్చి రాజేంద్ర కుమార్ గారు, అన్వేష్ గారు, ప్రతి ముగ్గురుదైనా అకౌంట్ తీసుకొని దానికే వేసేలా చేస్తాము. చేసిన తర్వాత ఆ కార్డులు వన్ వీక్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. జరిగిన తర్వాత ఆ కార్డులు పెట్టుకొని అంటే మెయిన్ ముఖ్యంగా గ్రామ సభలు విజయవంతం అయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. కాకపోతే ఏంటంటే కనీసం జనాల్లోకి అవేర్నెస్ ఏ విధంగా కలిగించాలనే ఉద్దేశం ఏంటంటే మాకు ఒక ప్రాబ్లమ్ తీసుకొని దానికి సమాజ హితంగా తర్వాత జనహితమైంది సమాజ శ్రేయస్కైన ప్రాబ్లమ్ను మనం సొల్యూషన్ ఇచ్చి జనాల్లోకి తీసుకెళ్ళని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఉన్నామండి. మెయిన్గా ఏంటంటే మనకి ఇది పాలనలో పారదర్శకత, జవాబీదారణ. జనాల్లోకి మీ హక్కు ఏంటి? ఆర్టీదారు అడగచ్చు, ఆర్టీదారు ఏం అడగచ్చు, ఆర్టీదారు ఏం అడగకూడదు. మీరు పెన్ను కాగితంతో మీరు సమాధానం చెప్పేలాగా అనే ఉద్దేశంతో మీ జనాన్ని ఆగకుండా ఈ భారత రాజ్యాంగం మీద ఉన్నటువంటి చట్టాల కోసం ప్రజలందరికీ తెలియజేయాలి. ఎవరైతే ఈ చట్టాల కోసం తెలియక లాస్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా గెయిన్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశం ఏదైతే చేతన్ గారి భావాలు ఉన్నాయో ఆ భావాలని కంటిన్యూగా తీసుకెళ్లాలన్నదే మా ఉద్దేశం. ఆయన ఐఎంలో ఎలాగైతే జరిగిందో దాన్ని చూసా తప్పకుండా అకౌంటబిలిటీతో మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం, ఇంటిగ్రిటీని పాటిస్తాం. ఏదైతే చేతన్ గారు ఏదైతే మాటతో మేమందరం ఈరోజు ఈ వేదిక మీద కనిపిస్తున్నామో ఆ ఇంటిగ్రిటీ అనేది, ఇంటిగ్రిటీ అంటే ఏదైతే చెప్తామో ఏదైతే చేస్తామో దాన్ని ఇంటిగ్రిటీ అంటారు. ఆ ఇంటిగ్రిటీని ఖచ్చితంగా మేమందరం కూడా కాపాడదామని చెప్పి ఏదైతే ఇది ఆయన నాటినండ్రి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కల్ని ఖచ్చితంగా అందరూ కూడా స్ట్రాంగ్ అయ్యేటట్టు ట్రైనింగ్ చేసి అందరం ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే, ఇంకా కార్యకర్తలందరినీ కూడా స్ట్రాంగ్గా కార్యకర్తలని స్ట్రాంగ్ చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి రాజ్యాంగం మీద ఉన్నటువంటి హక్కుల కోసం అందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము చివరి వరకు మా ప్రయత్నాలు కూడా చేతన్ గారి భావాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా చివరి వరకు మేము మా వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి శుభంగా తెలియజేస్తున్నాం. కొన్ని ఏరియాల్లో కొంచెం కమిటీలు వీక్గా ఉన్నాయి,
వీక్ ఉన్న కమిటీలని అవసరమైతే ఇంకా కొత్త కమిటీ నూతన కమిటీలని యంగ్ స్టార్స్ని అవసరమైతే ఈ కమిటీలో తీసుకొచ్చి నూతన కమిటీల ద్వారా ఇంకా బలోపేతం చేసి నెక్స్ట్ కార్యాచరణ మళ్ళా అతి త్వరలోనే ఈ కార్యాచరణ మంచి కార్యాచరణని ఒక ప్రణాళిక రూపంలో కమిటీ అంతా తీసుకుని స్టేట్ కమిటీ అండ్ నేషనల్ కమిటీ ఒక సంయుక్తంగా ఒక మంచి ఒక థీమ్ని ఏర్పాటు చేసుకుని ఒక రూట్ మ్యాప్ను ఏర్పాటు చేసుకొని ఇంకా దీన్ని బలోపేతం కావడానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం ప్రయత్నం చేస్తామని దానికి మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అనగా 16వ తారీఖుని బుధవారం నవంబర్ నెల 22వ సంవత్సరం ఈరోజు ఫోరం ఫర్ ఆర్టీఐ అనే సంస్థని ప్రక్షాళన చేసి ఫోరం ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే సంస్థగా నూతనంగా ప్రారంభించడం జరిగింది. మరి ఫోరం ఫర్ ఆర్టీఐ మరి అధ్యక్షుడైనటువంటి కీర్తిశేషులు ఎల్లే చేతన మరణం తర్వాత మరి ఈ సంఘాన్ని మరి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అలాగే మరి ఇతర జిల్లాల్లో రాష్ట్రాల్లో మరి ఈ ఫోరం ఫర్ ఆర్టీఐ ద్వారా జరుగుతున్నటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాలను బట్టి ఈ నూతన సంఘాన్ని మరలా తిరిగి నెలకొల్పడం జరిగింది. చేతన మరణం తర్వాత మరి ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని మరి అతని కుమారుడైనటువంటి మరి ఎల్లే సృష్టిని అతని తమ్ముడైనటువంటి ఎల్లే అన్వేష్ని వారి ప్రోద్బలంతో వారి ప్రోత్సాహంతో మరలా ఈ కొత్త సంఘాన్ని మరి నిర్మాణం చేసి మరి ఈ సంఘం ద్వారా మరి ముందే ఎలాగైతే కార్యక్రమాలు చేశామో అవినీతి సమాజాన్ని పాలద్రోలడానికి అలాగే జవాబుదారీతనం పారదర్శకం పౌరులందరిలో కలుగు చేయాలనేటువంటి మరి లక్ష్యంతోటే మరి ఈ సంఘం నిర్మించబడ్డది. మరి ఆర్టీఐ అంటే చాలామంది ప్రజలకి ఇప్పటికే తెలీదు. మన తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత మరి తెలంగాణ ఉన్నటువంటి వారికి బాగా దాని మీద అవగాహన ఉంది. మరి ఇక్కడైతే మరి కొంత అవగాహన తక్కువే ఉందని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి పౌరుడికి అవగాహన కల్పించడానికి మరి ముఖ్యంగా ఈ సంస్థని మరి స్థాపించి దీని ద్వారా అవినీతిని అంతమొందించాలని మరి ముఖ్యంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి 7 ఆఫీస్ బ్యానర్ని మొదటగా ఎన్నుకోవడం జరిగింది. మరి వారిలో మొదటగా అధ్యక్షుడు ఎల్లే సృష్టి, మరి ఉపాధ్యక్షుడిగా కాశీ బాలయ్య, ప్రధాన కార్యదర్శిగా బయ్యా రాజేంద్ర కుమార్, ట్రెజరర్గా ఎల్లే అన్వేష్, తర్వాత మెంబర్గా మరి జంగా సంతోషిని కుమారి, తర్వాత ఇంకొక మెంబర్గా జంగా గగారిన్ని మరి 7 సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.